బూతుల మంత్రి కొడాల నాని ఇవాళ ఎందుకో ధాన్యం డబ్బులు 100-200 కోట్లు కట్టలేకపోతున్నావు. చంద్రబాబు నాయుడు గారిని అన్నం బూతులు తిడితే లేకపోతే గుడివాడ దగ్గర పేకాట ఆడించుకుంటే సరిపోతుందా? ఇవాళ చౌక డిపోలు డీలర్లంతా కూడా మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, మాకు రావాల్సిన డబ్బులు రాలేదు, మా డబ్బులు మాకు ఇప్పించమని చౌక డిపోల డీలర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కడుగుతూ ఉంటే ఈ బూతుల మంత్రి కొడాల నానికి ఆ సమస్యల పట్ల, లేకపోతే ఇవాళ ఒక పట్టిసేమో ఒక పోలవరమో ఈ జిల్లాలో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నీకు తెలీదు. నీ చేత అయిందంతా జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం, ఒక పైచాచిక ఆనందం చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, దేవినేని ఉమాను తిట్టాలా, తెలుగుదేశం పార్టీని తిట్టాలా. నీ బతుకు నువ్వు వైస్రాయ్ హోటల్లో మాతో పాటు ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజకీయ భిక్ష వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నెత్తి మీదకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే సరిపోతుందా? ధాన్యం డబ్బులు ఇప్పించలేవు, ధాన్యం డబ్బులు కట్టలేవు. ఇవాళ నువ్వు మంత్రిగా ఎలగబెట్టేది ఏంటి? కోట్ల రూపాయలు పేకాట మీద ఇసుక మీద డబ్బులు సంపాదించుకొని తాడేపల్లి రాజప్రసాదానికి జే ట్యాక్స్ కట్టే నువ్వు మమ్మల్ని తిట్టే నైతిక అర్హత నీకు లేదు. ఎన్టీఆర్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నందమూరి తారక రామారావు గారి పేరు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టుకొని ఇవాళ రామారావు గారి పేరు, రామారావు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే నైతిక అర్హత కొడాలని నీకు లేదు. నిన్న కూడా మాట్లాడుతున్నావు, లారీ డ్రైవర్ని నేను కొండపల్లి క్వారీల దగ్గరికి వచ్చాను, లేకపోతే బస్ క్లీనర్గా గుడివాడలో పనిచేశాం, ఇవన్నీ కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ లారీ డ్రైవర్ కూడా ఏ బస్ క్లీనర్ కూడా చాలా సంస్కారంగా మాట్లాడుతున్నారు. నీలాగా నీ అంత సంస్కారహీనంగా నీ అంత దుర్మార్గంగా నీ అంత రాక్షసత్వంగా అన్నం పెట్టిన చెయ్యి తెలుగుదేశం పార్టీ. నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఏ విధంగా సీటు సంపాదించుకున్నావో, నువ్వు ఏ విధంగా గెలిచావో అందరికీ తెలుసు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి నీచంగా దుర్మార్గంగా మమ్మల్ని తిడితే ప్రజలు హర్షించే పరిస్థితులే లేరు. చేతనైతే నీ డిపార్ట్మెంట్ను ఉద్ధరించు, చేతనైతే 4 మంచి పనులు చేయి తప్ప నువ్వు పేకాట ఆడుకోవటానికో పేకాట ఆడిచ్చి రోజుకు 5 లక్షలు 10 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారు గుడివాడలో నీ అనుచరులు, సిగ్గుపడాలి. ఉమ్మక్క ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు షోడలు కొట్టేవాడి కొడుకు అని తెలుసు, నువ్వు షోడకాయలు కడుక్కునేవాడు అని తెలుసు, ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు, మీ అన్నయ్య చచ్చిపోతే వదిని చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలుసు, రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు, నువ్వు దీని మీద ఎప్పుడన్నా సమాధానం చెప్పావా? మీ వదిని నువ్వు చంపావా చంపలేదు ఇంతవరకు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా? నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవడు? మామను చంపాడు ముఖ్యమంత్రి పదవి కోసం, పిల్లనిచ్చినటువంటి మా పార్టీని లాక్కున్నాడు మా ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని లాక్కున్నాడు. నువ్వు నీ దగ్గర అన్న చంద్రబాబు దగ్గర మీ ఇద్దరు దగ్గర నేర్చుకోవాలా? నాకు రాజకీయ భిక్ష ఎవడు పెట్టాడు? చంద్రబాబు పెట్టా అంట. ఆడే పెద్ద బిచ్చగాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి చంద్రబాబు? మొన్న కూడా జోలి పట్టుకుని అడుకు తిన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది, ఎన్టీ రామారావు పెట్టాడు రాజకీయ భిక్ష. నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీ రామారావు, వాళ్ళ అబ్బాయి హరికృష్ణ, ఎన్టీ రామారావు మనవాడు జూనియర్ ఎన్టీఆర్. నాకు భిక్ష పెట్టింది వాళ్ళు, వీళ్ళే పెద్ద అడుక్కు తినేవాడు. నాకు భిక్ష పెట్టేదేంటి? మొన్న కృష్ణప్రసాద్ గారు నందిగామలో వర్ధంతి చేసి విగ్రహావిష్కరణ పెట్టాడు మైలవరంలో. వెళ్ళాం అక్కడ చీరల పంపిణీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి, ఒక మంచి చీర తీసి ఇది ఉమాక్కకు పంపించండి అని చెప్పి అక్కడ వాళ్ళు ఏదో మార్చేసి వేరే చీర పంపించినట్టు ఉన్నాడు. మనాడి కోపం వచ్చింది అక్కయ్యకి, వచ్చి నిన్న మేసాలు తిప్పుతాడు చీరలని చాప్లీస్ లాగా ఓ మేసాలు.
లారీ డ్రైవరు లారీ క్లీనరు పద్దాక లారీ డ్రైవరు క్లీనరు ఏ లారీ వాడు ఆ ఇబ్రహీం పట్నం దగ్గర గోల్లపూడి దగ్గర ఎక్కిచ్చేశాడు ఇంకేంటి పద్దాక మన్న తీడుతున్నాడు అని వీడు అప్పడం అయిపోతాడు దాని కింద. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వస్తాడు కొడల నాన్న ఎక్కిచ్చేశాడు ఈయన అప్పడం చేయిచ్చాడు లారీ ఎక్కిచ్చేసి ఇది దుర్మార్గం ఇది ఆచర్య ఈ చర్య అంటాడు. ఇవన్న నువ్వేమన్నా వెనక్కి వస్తావా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు నీ శవాన్ని వేసుకుని చంద్రబాబు నాలుగు రోజులు నడిపేస్తాడు కార్యక్రమం. కాబట్టి లారీ డ్రైవర్ల గురించి క్లీనర్ల గురించి మాట్లాడేటప్పుడు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎందుకంటే ఒకదానికి మిస్ అయినా ఒకడు ఎవడో ఒక నాబోటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇదేంటి పద్దాక రోజు మన గురించి మాట్లాడతాడని చెప్పి నిన్ను అప్పడమో తప్పడమో చేసేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమో. వీడి దగ్గరికి వెళ్ళంట సాయంత్రం వీడు ప్రైమ్ మినిస్టర్ వీడి దగ్గరికి వెళ్ళి నేను రోజు అంటే సాయంత్రం దాకా ఉండి ఈ అపాయింట్మెంట్ చూసుకుని వెళ్ళేవాడు అంట. ఈ పొద్దున్నే ఈగలు తోలుకుంటూ ఉండేవాడు ఎవడు ఉండేవాడు కదా ఒకవేళ వెళ్ళినా కూడా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అక్కడ అవినీతి జరిగిపోయింది కొండలు తవ్వేశారు గొట్టలు తవ్వేశారు ఈ సంవత్సరం మూడు నెలల్లో కేపీ గారు మొత్తం తవ్వేశాడు. ఉమా ఇక్కడ నేనున్నా కేపీ గారు ఉన్నాడు వంశీ ఉన్నా నీకు తరచుగా నీతో మాట్లాడదామని చెప్పి ఫోన్లు చేస్తాను నువ్వు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. నువ్వేమైనా ఉంటే మీడియా సమావేశాలు పోకుండా నువ్వు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు డైరెక్ట్గా మనం ఎదురుపోదురు మాట్లాడుకుందాం ఎక్కడికన్నా రమ్మంటే మేము వస్తాం లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు మేమే పిలుస్తాం మన నలుగురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. పద్దాకేళ్ళకి టైం వేస్ట్ ఈ జనానికి టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా నోరుంది కదా అని చెప్పి ప్రవర్తించు. ఇంకొకసారి కనుక ఈ చెవటం ఎందుకు చేసి చూపిస్తాను సార్. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.